ఇక శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఏడుగురు నిందితులను 4 రోజుల పాటు మేడ్చల్ కోర్టు కస్టడీకి అనుమతించింది. మరికొద్ది సేపట్లో నిందితులను కస్టడీకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ చేయనున్నారు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారు అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేయనున్నారు. 8 మంది నిందితులతో పాటు మిగిలిన వ్యక్తుల ప్రమేయంపై విచారణ నిర్వహించనున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిఏ జితేందర్ రాజు కు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ జితేంద్ర రాజు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 7 నిందితులను 4 రోజుల పాటు మేడ్చల్ కోర్టు కస్టడీకి అనుమతించింది. మరికొద్ది సేపట్లో నిందితులను కస్టడీకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ చేయనున్నారు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారు అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేయనున్నారు. 8 మంది నిందితులతో పాటు మిగిలిన వ్యక్తుల ప్రమేయంపై విచారణ నిర్వహించనున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిఏ జితేంద్ర రాజుకు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ జితేంద్ర రాజు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 7 నిందితులను 4 రోజుల పాటు మేడ్చల్ కోర్టు కస్టడీకి అనుమతించింది. మరికొద్ది సేపట్లో నిందితులను కస్టడీకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ చేయనున్నారు. హత్య కుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారు అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేయనున్నారు. 8 మంది నిందితులతో పాటు మిగిలిన వ్యక్తుల ప్రమేయంపై విచారణ నిర్వహించనున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిఏ జితేంద్ర రాజుకు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ జితేంద్ర రాజు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఏడుగురు నిందితులను 4 రోజుల పాటు మేడ్చల్ కోర్టు కస్టడీకి అనుమతించింది. మరికొద్ది సేపట్లో నిందితులను కస్టడీకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ చేయనున్నారు. హత్యకుట్ర ఏ విధంగా ప్లాన్ చేశారు అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేయనున్నారు. 8 మంది నిందితులతో పాటు మిగిలిన వ్యక్తుల ప్రమేయంపై విచారణ నిర్వహించనున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిఏ జితేంద్ర రాజుకు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ జితేంద్ర రాజు హైకోర్టును ఆశ్రయించారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నేటి నుంచి 4 రోజుల పాటు పోలీసులు విచారణ చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి సందీప్ మా ప్రతినిధి ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సందీప్ చెప్పండి. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ చేసిన నేపథ్యంలో 7 నిందితులు మార్నార్ సంబంధించినటువంటి 7 స్థానికులని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య ప్లాన్ చేశారన్న ఒక నిఘా సంబంధిత అధికారులతో కూడా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక నిందితులను పట్టుకున్నారు. ముఖ్యంగా కొంతమంది నిందితులు ఏదైతే వారికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఢిల్లీలోని తనకు ఏదైతే గతంలో పార్లమెంట్ సభ్యుడే ఉన్నప్పుడు ఏదైతే పార్లమెంట్ వాళ్ళు ఇచ్చిన ఏదైతే కేటాయించిన గదిలో వారికి ఆశ్రయం ఇచ్చినట్టుగా కూడా సైబరాబాద్ పోలీసులు మీడియా సైబరాబాద్ కమిషనర్ స్టెఫిన్ రవీంద్ర కూడా మీడియాకు తెలిపారు. అయితే 7 నిందితుల్లో 2 అప్రూవర్ గా మారిన క్షణంలో మిగతా 4 వారిని అరెస్ట్ చేసేందుకు సుచిత్రా దగ్గర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని సుచిత్ర వద్ద కూడా వారిని చంపేందుకు కూడా ప్లాన్ చేశారు. నేపథ్యంలో వారిపై పేట భాషల పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ నేపథ్యంలో కూడా వారికి స్పెషల్ కస్టడీ ఈ కేసు మొత్తం ఛేదించేందుకు కూడా సైబరాబాద్ పోలీసులు చెర్లపల్లి జైల్లో ఉన్న వారిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా వారు మేడ్చల్ కోర్టు అనుమతి తీసుకోవడం జరిగింది. మేడ్చల్ జ్యుడిషియల్ కోర్టు కూడా వారికి 4 రోజుల పాటు కూడా విచారణ చేసేందుకు కూడా వారిని అనుమతి సైబరాబాద్ పోలీసులు కనిపించారు. అయితే విచారణ చేసే సమయంలో మాత్రం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే ఇద్దరు లాయర్ల బృందంతో వీడియో రికార్డింగ్ చేస్తూ కూడా విచారణ చేయాలని చెప్పి కూడా వారికి తెలిపింది. ఒక కఠిన నిబంధనలతో కూడా తెలిపింది. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ కు మాత్రం తాత్కాలికంగా ఊరట లభించింది. కేవలం అతనికి బెయిల్ మంజూరు చేస్తూ అతనికి టాపిక్ బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ మంజూరు చేసిన నిబంధనలు కూడా సరిచింది. ఎప్పుడు కోర్టు పిలిచినా అందుబాటులో ఉండాలని అలా పోలీసులు పిలిచినా కానీ విచారణ రావాలని చెప్పి కూడా అతన్ని కూడా 4 రోజుల పాటు విచారణ చేసే కూడా డ్రైవర్ పోలీసులు కోర్టు అనుమతి కోరడంతో కూడా అతని విచారణకు కూడా అనుమతించారు. అయితే ఇందులో మాత్రం ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీ అనే నేపథ్యంలో మాత్రం బీజేపీ నేతలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అలాగే మాజీ మంత్రి డీకే అన్నపై కూడా ఆరోపణలు వస్తుంది. వారిని కూడా విచారణకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఒక నిందితులకు ఆశ్రయం ఇచ్చారని చెప్పి కూడా జితేందర్ రెడ్డి కూడా నోటీసులు అందించారు సైబరాబాద్ పోలీసులు. అతను కూడా ఏ క్షణమైన విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. అలాగే సందీప్, ఈ హత్యకు ఎలాంటి ప్లాన్ వేశారు, అలాగే ఇంకా ఎవరి హస్తమైన ఇందులో ఉందా అనే విధంగా కూడా విచారణ జరిగే అవకాశం ఉందా, ఇంకా పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారా? అయితే మహబూబ్నగర్ శాసనసభ్యుడిగా గత 2014 గెలిచినటువంటి శ్రీనివాస్ గౌడ్ 2018 ముందస్తు ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి రెండోసారి గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి వచ్చారు. అయితే 2018 ఎన్నికల్లో తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సంబంధించారని చెప్పి కూడా మహబూబ్నగర్ చెందినటువంటి జితేంద్ర రాజు, కొంతమంది రామ్ ప్రసాద్ రాజు అనే 4 అన్నదమ్ములు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక నివేదిక సమర్పించారు. గత కొద్ది రోజులుగా కూడా శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్లతో కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు, అతను మంత్రిగా అనర్హుడు, ఎమ్మెల్యేగా కూడా అనర్హుడు, అతనిపై అనర్హత వేయాలని చెప్పి కూడా వారు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారికి మాజీ ఎంపీ జితేందర్ రాజు మద్దతు పలుకుతున్నాడని చెప్పి అలాగే మాజీ మంత్రి డీకే అర్ర కూడా మద్దతు పలుకుతున్నారు. వీరి తన హత్య చేసేందుకు కూడా వీరికి 15 కోట్ల సుపారీ ఇచ్చారని చెప్పి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే సైబరాబాద్ సిపి కూడా తెలిపారు ఇందులో 7 నిందితులు కూడా పట్టుబడ్డంతో కూడా అందులో ఇద్దరు అప్రూవర్ గా మారడంతో కూడా కేసు ఒక కొలిక్కి వచ్చినట్టు చెప్పవచ్చు. కానీ బీజేపీ నేతలు మాత్రం కేవలం శ్రీనివాస్ గౌడ్ ఒక అద్భుత కల్పన సృష్టించారని, అతనే వీళ్ళు మాపై ఒక బురద చల్లేందుకు తప్పుడు అఫీట్ల విట్ల రూపంలో తప్పించుకునేందుకు బీజేపీ నేతలపై బురద చల్లుతున్నారని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రి డీకే అరుణ్ జితేందర్ రెడ్డి కూడా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సందీప్.